2018 నోటిఫికేషన్ అధ్యక్ష, 2019లో నియామకాలు జరిగాయి అధ్యక్ష. ఆ వెయిటేజెస్ ఆఫ్ దీంట్లో రాంగ్గా ఇచ్చేసి కొంతమంది అర్హులు రాకుండా పోయారు అధ్యక్ష. అధ్యక్ష, కూనా రవికుమార్ గారు అడిగినట్టు 2018లో ప్రత్యేకంగా నోటిఫికేషన్ ఇస్తాం జరిగింది. అదే 2019లో వైకాపా ప్రభుత్వంలో అక్కడ నియామకాలు కొంచెం అవకతవకలు జరిగినాయి అనేది చెప్పిన సభ్యులు, గౌరవ సభ్యులు చెప్పారు. ఆ వెయిటేజ్ పాయింట్స్ అని ఒకసారి రీవెరిఫై చేసి అది మేము హౌస్లో పెడతాం అధ్యక్ష. థ్యాంక్ యూ. క్వశ్చన్ నెంబర్ 118. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, రాష్ట్రంలో పెరుగుతున్న అసాంఘిక శక్తులు, బ్లడ్ బ్యాచ్ల నియంత్రణ ప్రభుత్వం రూపొందించిన కార్యాచరణ ప్రణాళిక ఏమిటని అడిగారు అధ్యక్ష. రాష్ట్రంలో అసాంఘిక శక్తులు, బ్లడ్ బ్యాచ్లు నియంత్రించడానికి ఒక కార్యాచరణ ప్రణాళికను రూపొందించడం వాస్తవమే అధ్యక్ష. దీనికి సంబంధించి నేరపూర్తి రికార్డులు లేకపోతే అసాంఘిక ప్రవర్తనలో ప్రమేయం ఉన్న వ్యక్తులకి సమగ్ర జాబితాని రెడీ చేసుకోవడం ఒకెత్తు అయితే, ఈ ఆటోమేటెడ్ ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ ద్వారా 2014 నుండి 19 వరకు ఆ సిస్టమ్ అవైలబుల్లో ఉండేది కాబట్టి ఆ టైంలో ఎవరైనా నేరస్తులు ఎవరైనా ఉంటే కనుక ఈజీగా ఐడెంటిఫికేషన్ చేసుకునే పరిస్థితి అయితే ఉండేది అధ్యక్ష. ఆ తర్వాత ఈ అసాంఘిక శక్తులు, బ్లేడ్ బ్యాచ్లు అక్రమ కార్యకలాపాలు అరికట్టడానికి ఒక ప్రత్యేకమైన టాస్క్ ఫోర్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా వీళ్ళని మ్యాక్సిమం వీళ్ళని ఏంటంటే రిస్ట్రిక్ట్ చేయడానికి కూడా, ఈ చెడు ప్రవర్తన బ్లేడ్ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని రిస్ట్రిక్ట్ చేయడానికి కూడా ఒక వ్యవస్థ నడిపించడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా వాళ్ళు రిపీటెడ్గా చేస్తే కనుక వాళ్ళ మీద పీడీ యాక్ట్లు పెట్టడం కానీ, అదేవిధంగా రౌడీ షీట్స్ ఓపెన్ చేయడం కానీ, అదేవిధంగా ఒక సస్పెక్టెడ్ ఫెలోస్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ప్లేసెస్లో తనిఖీ చేయడం కానీ, ట్రాకింగ్ కానీ, నిఘా కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. వీటన్నిటితో పాటు సోషల్ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి, ఒక సొసైటీని పార్టిసిపేట్ చేయడానికి కూడా, ఇంటెలిజెన్స్ సేకరణ చేయడానికి కూడా పబ్లిక్ని పార్టిసిపేట్ చేయడం కూడా జరిగింది అధ్యక్ష. అదేవిధంగా ఒక అవగాహన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేసుకొని ఈ ఇటువంటి బ్లేడ్ బ్యాచ్ కానీ అసాంఘిక శక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక మోటివేషన్ కార్యక్రమం ఏర్పాటు చేయడం ఒకెత్తు అయితే, అలాంటి వాళ్ళు చేస్తున్న సమయంలో భయపడకుండా పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి, అదేవిధంగా వాళ్ళకు ఒక నిఘా యంత్రాన్ని కూడా మేమందరం కూడా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. బలరామకృష్ణ గారు. అధ్యక్ష ధన్యవాదాలు. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో గంజాయి, బ్లేడ్ బ్యాచ్, రౌడీజం, దొంగతనాలు, ఆన్లైన్ యాప్స్, క్రికెట్ బెట్టింగ్లు, దేవాలయాలపై దాడులు, మహిళలపై మిస్సింగ్ కేసులు చాలా అసాంఘిక కార్యక్రమాలు అడ్డంగా మారింది అధ్యక్ష. ముఖ్యంగా చూస్తే స్కూల్స్, కాలేజెస్, యూనివర్సిటీతో సహా అన్ని చోట్ల గంజాయి అమ్మేవాళ్ళు ఉన్నారు. పారాసిటమాల్ ట్యాబ్లెట్లు, చాక్లెట్లు, బిస్కెట్లు దొరకని చోట కూడా గంజాయి దొరుకుతుంది అధ్యక్ష. యువత అంతా కూడా నాశనం అయిపోతున్నారు, వాళ్ళ భవిష్యత్తు అంతా కూడా నాశనం అయిపోతుంది. ఇలాంటి వాటిపై ఎలాంటి చర్య తీసుకోబోతుంది? అదేవిధంగా చూస్తే బ్లేడ్ బ్యాచ్, రౌడీజం, గత ప్రభుత్వ హయాంలో రాజానగరం నియోజకవర్గంలో బ్లేడ్ బ్యాచ్ అడ్డాగా చేసుకుని భూ కబ్జాలు, స్థల కబ్జాలు, రౌడీజం చేస్తూ ప్రజలను భయభ్రాంతులు చేయడం కూడా గురి జరిగింది. అదేవిధంగా మన ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా కోరుకొండ వచ్చినప్పుడు అక్కడికి మీటింగ్కి వచ్చిన వాళ్ళని 400 మంది బ్లేడ్ బ్యాచ్, ఈ గంజాయి టీం అందరూ కలిసి అక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా భయభ్రాంతులు కూడా చేయడం జరిగింది. ఇంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష. అదేవిధంగా చూస్తే ఈ మధ్య ఏళ్లలో బంగారం దొంగతనాలు, ఎలక్ట్రిసిటీ ట్రాన్స్ఫార్మర్స్ కూడా పొలాల్లో రైతుల మోటార్లు, లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించిన మోటార్లు కూడా దొంగతనాలు గురవుతున్నాయి అధ్యక్ష.